గవర్నర్ ను అడ్డం పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తుందని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులను గవర్నర్ తిరస్కరించడం కింది స్థాయి కులాలను అవమానించడమే అన్నారు. ఈ రోజుల్లో ఎరుకల జాతి విశ్వ బ్రాహ్మణుల నుంచి ఎమ్మెల్యేగా గెలవడం కష్టం కాబట్టి సీఎం కేసీఆర్ వారికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారన్నారు. అలాంటి వారు ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుండా గవర్నర్ ను అడ్డుపెట్టుకుని బీజేపీ శవరాజకీయాలు చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ అన్ని జాతులకు అవకాశం దక్కాలని పలువురికి ఎమ్మెల్సీ రాజ్యసభ ఎంపిక అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైతే ఆ రెండు కులాలు బీఆర్ఎస్ కు ఎక్కడ మద్దతు తెలుపుతాయోనని బీజేపీకి భయం పట్టుకుందన్నారు. ఎరుకలు విశ్వబ్రాహ్మణులు అందరూ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. అసలు ఎవరికి ఇస్తారు నామినేటెడ్ ఎమ్మెల్సీ? ఎవరైతే చట్టసభల్లోకి గెలిచి రాలేకపోతున్నారో, అట్టడుగు వర్గాల వాళ్ళు, పేదరికంలో ఉన్నటువంటి జాతి, ఏ జాతి మీద అయితే ఫోకస్ అవసరం ఉందో అలాంటి దాంట్లకెళ్ళి ఒకరికి అవకాశం ఇస్తే వాళ్ళు మీ యొక్క హక్కుల కోసం, మీ వెల్ఫేర్ కోసం, మీ అభివృద్ధి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు. ఇద్దరికి అవకాశం ఇచ్చారు. ఒకటేమో మన ఎరుకల జాతి, రెండవదేమో దాసోజు సేవన్ గారు, వారి కమ్యూనిటీ కూడా ఏంటిది, విశ్వ బ్రాహ్మణులు. సో వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళు కూడా ఇలా వృత్తులు పోయి చాలా బాధలో ఉన్నారు. అలాంటి విశ్వ బ్రాహ్మణులకు, ఎరుకల సమాజానికి ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు. కానీ ఈ దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎంత దుర్మార్గం అంటే గవర్నర్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు, గవర్నర్ వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మరి ఈ గవర్నర్ గారు ఎక్కడికి వచ్చారు? వీరు తమిళనాడు రాష్ట్రానికి బీజేపీ పార్టీ అధ్యక్షురాలే కదా. మరి మీరు తమిళనాడు పార్టీ, తమిళనాడులో మీ బీజేపీ పార్టీకి అధ్యక్షురాలిగా ఉండి మిమ్మల్ని నామినేట్ చేస్తే వచ్చి ఇక గవర్నర్ గిరి చేస్తున్నారు. వారు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తప్పేంది? ఇవాళ ఈ జాతికి నాయకత్వం వహించద్దా? ఎరకల జాతికి ఒక ఎమ్మెల్సీ ఉంటే తప్ప, నేను అడుగుతా ఉన్న బీజేపీ నాయకులు, మరి ఇవాళ మన ఎరకల జాతి కూడా ఇలా అందరూ ఆలోచించారు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం, ఇవాళ ఈ జాతికి ఎమ్మెల్సీ వస్తే జాతి అంతా బీఆర్ఎస్ దిక్కుంటదేమో, మీరందరూ కేసీఆర్ దిక్కుంటారేమో అని ఇలా రిజెక్ట్ చేసి సత్యనారాయణ ఎమ్మెల్సీ కాకుండా రిటర్న్ పంపేది ఇది ఎక్కడి నుంచి నాకు అర్థం కాదు.